वर्ष वस्तानी लड़ा दुबा ट्वेंटी एट नीचे क्लोज डबल बारिकेड सर कुछ स्टार में एक ही बार मिलेगा बंदेश का नारियल और नींबू लेके जाओ बारह शरीर का मंत्री से ना टेंकायलो क्रेजन सर मतलब क्लोज है सर ना वीवीएस की समझते ये कार्ड होल्ड बैरिकेड कटी स्पेस हो गया क्या स्पेस मतलब कार्ड होल्ड ओपन डोर बैठो बेटा ओपन या 1 मीटर और 2 मीटर जन चाटो सकी दिखो నేను వచ్చిన దారిలో వస్తే 12 అందరూ కట్టాను కాబట్టి ఎవరు గొడవ పెట్టుకోరు లేకపోతే ఈ మూడు వచ్చినట్లు మేము అడిగిపోతామంటారు వాళ్ళు తీసుకోవచ్చు మీరు టచ్ కానీ మాకు కావాలి आप कर दीजिए आपका दर्शन कर दीजिए अंदर की नमस्कार मन को वे 29వ तारीख नीचे मन नेल्लूर जिला अदे विधा राष्ट्र व्याप्त जो रोटल पंडग मन 29వ तारीख इकड़ प्रारंभम
29వ తారీఖు నుంచి ఒక 5 రోజుల పాటు ఇక్కడ జనాలు వచ్చేసి ఈ రొట్టెల పండగ చేసుకుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము ఆల్్రెడీ దీనికి సంబంధించి రెండు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అదే విధంగా మనకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు అదే విధంగా మంత్రివర్యులు కాకిని గోవర్ధన్ గారు అందరితో కలిసి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన లక్ష్యం వచ్చేసి చాలా మంది జనాలు వస్తారు కాబట్టి అండ్ మనకు ఈ దర్గాలో ఎంటర్ అయ్యేది ఎగ్జిట్ అయ్యేది మనకు దాన్ని ఎంత సులువుగా జనాలకు వచ్చేసి దాన్ని చేయాలని ఒక ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అదే విధంగా మనకు ఇక్కడ చెరువులు అందరూ కూడా ఈ రొట్టెల పండగ చేసుకుంటారు కాబట్టి అక్కడ కూడా ఎట్లా భద్రత కల్పించాలి ఏమీ ఇబ్బందులు కలగకుండా జనాలు ఎట్లా చేసుకోవాలని కూడా చేయడం జరుగుతుంది అది మాత్రం కాకుండా ముఖ్యంగా పారిశుద్ధ్యం మంచిగా చేసుకోవాలి 5 రోజులు పారిశుద్ధ్యం డ్రింకింగ్ వాటర్ కూడా బాగా చేయాలని ఒక ఉద్దేశంతో ఆల్రెడీ గత 15 రోజులుగా నగరపాలక సంస్థ వారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈ యొక్క సంవత్సరం వచ్చేసి మంచిగా ఈ యొక్క ఫెస్టివల్ని చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మనకి రొట్టెల పండుగ 29వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు దగ్గర దగ్గర 10 నుంచి 15 లక్షల వరకు మనకి ప్రతి సంవత్సరం వస్తారు. దానికి సంబంధించినటువంటి బందోబస్తుకి సుమారుగా 2500 మంది పోలీసులతో మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. దీనికి 23 ట్రాఫిక్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆ ట్రాఫిక్ పాయింట్ పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేసెస్లో ఒక్కొక్క పార్కింగ్ ప్లేస్లో 500 నుంచి తక్కువలో తక్కువ 50 వరకు అంటే ప్రతి పార్కింగ్ ప్లేస్లో ఇయర్ మార్క్ చేయడం జరిగింది. మనకు సుమారు 4 రూట్లు చెన్నై వైపు నుంచి పొదలకూరు వైపు నుంచి బుచ్చి వైపు నుంచి అట్లే విజయవాడ వైపు నుంచి ఎక్కడెక్కడ ఎవరు వస్తారనే దానిపైన మనం ఫ్లెక్సీస్ బోర్డ్స్ కూడా పెట్టడం సైనేజెస్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇది కాకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కొన్ని ఉంటాయి. మనకు తెలుసు ఇది ఒక తలమానికమైన ప్రోగ్రామ్ ఒక మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి నెల్లూరు ప్రజలకు కూడా మా విజ్ఞప్తి కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. ఆ డైవర్షన్స్ కూడా మేము మీ ద్వారా వాళ్ళకి చెప్తాము ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ట్రాఫిక్ మనం క్లోజ్ చేస్తామన్న దానిపైన మనం చెప్తాము దానిపైన అవగాహన కూడా కల్పిస్తాము. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ పోతే వచ్చే జనాలకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వచ్చి పార్క్ చేసుకునే దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు మనకు కొన్ని వెహికల్స్ కూడా వాళ్ళకి కన్సర్న్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి చిన్న చిన్న మినీ బస్సెస్ పెట్టడం జరిగింది. వాటిలో వచ్చి ఇక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం రొట్టెలు మార్చుకోవడం కావచ్చు బారా షహీద్ దర్గాలో వాళ్ళు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కావచ్చు ఇవన్నిటికీ పోలీస్ తరఫు నుంచి మనం అన్ని చర్యలు తీసుకోవడం. ఐరన్ మెష్ బ్యారికేడింగ్ అంటే ఒక పాయింట్ నుంచి లోపలికి వెళ్లకుండా మనం ఐరన్ మెష్ బ్యారికేడింగ్ కంపల్సరీగా వేస్తున్నాము. ఇది కాకుండా 12 పడవలతో 36 మంది స్విమ్మర్స్ అంటే ఒక్కొక్క షిఫ్ట్కి 12 మంది మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అది కాకుండా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక 4 అదేకాకుండా పోలీస్ నుంచి కూడా మనం SDRF నుంచి ఒక 6 మంది స్విమ్మర్స్ని మనం రెడీగా పెట్టుకుంటాం. ఏదైతే వైర్ మెష్ ఉందో అక్కడి నుంచి లోపలికి ఎట్టి పరిస్థితులు అలౌ చేయం. అది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు వాళ్ళు నడిపే పడవలు కూడా ప్రతిసారి నడుపుతూ ఉన్నారు. ఈసారి వితౌట్ ప్రికాషన్స్ మనం దానిపైన ప్రికాషన్స్ అన్ని ప్రాపర్గా తీసుకొని చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఎవరైనా సరే మనకి అక్కడ ఉన్నటువంటి ఈ ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అట్లనే ఈ వికలాంగులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి తగిన చర్యలు మనకు సపోర్ట్ టీమ్స్ కూడా పెట్టారు.